హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు బెంగళూరులో తెలుగు రుచులు అందరూ బాగున్నారు మేము బాగున్నామండి ఇవాళ మటన్ దమ్ బిర్యానీ చేసుకుందామండి వన్ అండ్ హాఫ్ కేజీ మటన్కి వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ త్రీ స్పూన్స్ ఉప్పు వేసుకోవాలి వన్ స్పూన్ పసుపు ఏడెనిమిది పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర కొత్తి కొద్దిగా కసూరి మేతి కొద్దిగా వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి నాలుగు స్పూన్లు కారం ఒక సా ఒక టమోటా ప్యూరీ చేసి వేసుకో ఒక కప్పు పెరుగు ఫ్రైడ్ ఆనియన్స్ నాలుగైదు స్పూన్ల ఆయిల్ వేసుకొని బా ఒక స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని బాగా కలుపుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాలండి అప్పుడు ముక్కలకంతా బాగా మసాలా ఉప్పు కారం అంతా బాగా పడుతుంది హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఒక గిన్నె పెట్టుకొని నాలుగు స్పూన్ల ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కలిపి పెట్టుకున్న మటన్ని అందులో వేసుకొని బాగా మెత్తబడేలాగా కుక్ చేసుకోవాలండి పక్కన ఒక గిన్నె పెట్టుకొని ఎసురు పెట్టుకొని అందులో హోల్ గరం మసాలా వేసుకొని బాగా బాయిల్ అయ్యేటప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకొని బాగా బాయిల్ అవుతున్నప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలండి అంటే సముద్రపు నీళ్ళంత ఉప్పుగా ఉండాలి అన్నీ బాగా మరిగేటప్పుడు హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి అంటే సముద్రపు నీళ్ళంత ఉప్పగా ఉండాలండి టేస్ట్గా అప్పుడు మనం టేస్ట్ చూడాల్సి ఉన్న పని లేదు కరెక్ట్ పర్ఫెక్ట్గా వస్తుందండి బిర్యానీ టే ఉప్పు కారం మొత్తం ఇలా చేసుకున్నామంటే వన్ అండ్ హాఫ్ కేజీ మటన్కి వన్ అండ్ హాఫ్ కేజీ రైస్ వేసుకోవాలి తర్వాత బాగా ఉడికిన మటన్లో గ్రేవీ కొద్దిగా పక్కకు తీసుకొని డెబ్భై శాతం ఉడికిన బాస్మతి రైస్ వేసుకొని పక్కకు తీసుకున్న గ్రేవీ దానిపైన వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని ఇరవై నిమిషాలు దమ్ పెట్టుకోవాలండి కొద్దిగా లెమన్ రైస్ వే లెమన్ వేసుకోవాలి అంతే ట్వంటీ మినిట్స్ దమ్ము పెట్టుకున్నామంటే టేస్టీ టేస్టీ ఏ హోటల్ రెస్టారెంట్కి వెళ్ళాల్సిన పని లేదండి ఇంట్లోనే టేస్టీ టేస్టీ చేసుకోవచ్చు అంత టేస్టీగా ఉంటుంది తక్కువ మసాలాలతో ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి అబ్బా ఎవరికైనా గెస్ట్లకు పెట్టినా కూడా అబ్బా అంటారు అంత టేస్టీగా ఉంటుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్